फ्रेंड्स नेनुमी अश्विनी ई रोज वीडियो मनम मन यूट्यूब चैनल की सब्सक्राइबर्स नी ईजीगा पेंचुकोवडम एला अने विषयानी प्राक्टिकल गा चूपिंचबोतुन्नानु। फस्ट आफ् आल दीन कोसम नेनु ना चैनल ओपन चेस्तुन्नानंडी। चैनल ओपन चेसी युवर वीडियोस अनि कनिपिस्तुंदि कदा, इक्कड क्लिक चेस्ते चैनल ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది చాలా అంటే చాలా టఫ్ అవుతుందండి। ఎంత కష్టపడ్డా ఎన్ని వీడియోస్ చేసినా కూడా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, ఓ సెట్ చేస్తూ ఉంటాం। ఇక్కడ నేను ఒక టెక్నిక్ ఫాలో అయ్యాను, అదేంటో ఇప్పుడు చూపించబోతున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఏమేం వీడియోస్ పెట్టాను రీసెంట్వి అనేది చెక్ చేద్దాము। ఫస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళి చూపిస్తున్నాను మీకు అనలిటిక్స్। ఇక్కడ చెక్ చేయండి ఒకసారి, నేను 1319 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కరెంట్, లాస్ట్ 28 డేస్ లో ప్లస్ 274 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి। ఈ లాస్ట్ 28 డేస్ లో నేను ఏం వీడియోస్ పెట్టాను, 274 సబ్స్క్రైబర్స్ 28 డేస్ కే వచ్చేసారు కదా, సో ఎలా వచ్చారు అనేది చూద్దాము। కంటెంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ మనం పెట్టిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కదా, సో చూడండి ఇక్కడ డేట్స్ చూడండి నేను ఏ డేట్స్లో పెట్టాను, డిసెంబర్ 8th 7th ఇట్లా। నేను రీసెంట్గా పెట్టిన బిగ్ వీడియో ఏంటంటే షార్ట్ వీడియోస్ కాకుండా నార్మల్ వీడియో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము, దానికి వాటికి ఇది వీటికి వేరియేషన్ ఏంటి, అలాగే ప్రజెంట్ షార్ట్ వీడియోస్కి కూడా మనకి ఫండ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అప్డేట్ వచ్చిందండి రీసెంట్గా। ఫిబ్రవరి నుంచి మనకి షార్ట్ వీడియోస్కి కూడా ఫండ్స్ వస్తాయన్నమాట, అవి కూడా రెవెన్యూ పర్పస్ యూజ్ అవుతాయి। సో నేనైతే ఇక్కడ సెప్టెంబర్లో కూడా షార్ట్, ఇవన్నీ షార్ట్ వీడియోస్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి। లాస్ట్ వీడియో ఆగస్ట్ 26th 2022 పెట్టాను, ఆగస్ట్ 26th పెట్టాను అన్నమాట। పైన ఉన్నాయన్నీ కూడా షార్ట్ వీడియోస్ అనమాట, కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి। సో లాస్ట్ 28 డేస్లోనే నాకు 271 సబ్స్క్రైబర్స్ వచ్చారండి। నేను షార్ట్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు సబ్స్క్రైబర్స్ బాగా అంటే బాగా పెరిగారు। ఇక్కడ అనలిటిక్స్ కూడా చెక్ చేయండి, వ్యూస్ కూడా బాగా వస్తాయండి, షార్ట్ వీడియోస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే। సో మీరు కూడా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి, రీచ్ బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు। సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు నార్మల్ వీడియోస్ పెట్టుకుంటే మీకు ఫాలోయింగ్ బాగా పెరుగుతుందండి। సో ఇదే అండి నేను చెప్పేది। అలాగే నెక్స్ట్ ఒకసారి మనం మనకి వ్యూస్ ఎలా వచ్చాయి, దేనికి ఎన్ని వ్యూస్ వచ్చాయనే చూద్దాము, ఏ టైప్ వీడియోస్కి। ఇవి లాస్ట్ లెఫ్ట్ సైడ్వి లాస్ట్ 48 డేస్లో వచ్చినవి అండి, సారీ లాస్ట్ 48 అవర్స్లో వచ్చినవి, రైట్ సైడ్ లాస్ట్ 60 మినిట్స్లో వచ్చిన అనమాట। మనకి షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయండి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ సో మచ్।